తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో జనతా కర్ఫ్యూలో భాగంగా పోలీసు అధికారులతో పాటు గ్రామ నాయకులు కూడా లాక్డౌన్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతించడం జరిగిందని, తరువాత ఏమైనా దుకాణాలు తెరిచి ఉంటే వారి దుకాణాలకు సంబంధించి లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన సమయంలో మోటార్ బైక్ పై ఒక వ్యక్తి, ఆటోపై ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణం చేయాలని సూచించారు. ఉదయం 10 దాటిన తర్వాత ఇటువంటి వాహనాలకు అనుమతులు లేవని, ఒకవేళ అతిక్రమించి తిరిగితే సీజు చేసి కేసు నమోదు చేస్తామని మైక్ ద్వారా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా తమ ఇంటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు బయటకు రాకూడదని, వస్తే కరోనా వైరస్ ని అంతం చేయలేమని గ్రామ పెద్దలు వర్షాల ప్రసాద్, నరాలశెట్టి నరసయ్య తెలియజేశారు. రోజురోజుకు ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. ఈ కరోనా మహమ్మారిని ప్రబలకుండా నిర్మూలన చేయడం కోసం మన భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ పాటించడం అందరికీ శుభపరిణామం. అలాగే ఈ నెల 31వ వరకు కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఆదేశాలని పాటించాలి. ప్రభుత్వం వారు ఈ నియమ నిబంధనలు ఎలాగైతే మనందరికీ తెలియజేస్తున్నారో, ఆరోగ్య సూత్రాలను ఎలాగైతే తెలియజేస్తున్నారో అవి అందరూ కూడా పాటించాలి. మన శ్రేయస్సు కోసం, మనందరి శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మనందరం కూడా తప్పకుండా పాటించి తీరాలి. మనందరం కూడా మన సహకారం కూడా గవర్నమెంట్కి అందించాలా. అలాగే ఈ కరోనా వైరస్ నిర్మూలన కార్యక్రమంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వారికి నా నమస్కారాలు. అలాగే పోలీస్ సిబ్బంది వారికి నా నమస్కారాలు. వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళ నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరి సేవలు కూడా మనందరం మననం చేసుకుని, వాళ్ళ కృషిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ సేవలు కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనందరం వాళ్ళ ప్రభుత్వం ఏవైతే ఆదేశాలు మనందరికీ సూత్రాలు ఇచ్చిందో, ఆరోగ్య సూత్రాలు అవన్నీ పాటించి మన ప్రభుత్వానికి అండగా ఉండాలని, మన ఆరోగ్యం, మన సమాజ శ్రేయస్సు, మనందరం కూడా ఆరోగ్య సూత్రాలు పాటించి ప్రభుత్వం ఏవైతే ఆదేశాలు అవన్నీ కూడా పాటించాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను.